హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు రేణు మగ్గం వర్క్స్. ఈ వీడియోలో నేను మీకు కొన్ని టిప్స్ అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్. అలాగే మనకి ఈ సిల్క్ థ్రెడ్ ప్రైస్ వచ్చి మనకి 15 రూపీస్ పడుతుంది. అలాగే మనకి మగ్గం వర్క్ చేయడానికి మనం సిల్క్ థ్రెడ్స్ని యూజ్ చేస్తాము. ఇలా థ్రెడ్కి కూడా నెంబర్స్ అనేవి ఉంటాయి. మనకి ఈ థ్రెడ్ నెంబర్ వచ్చి 17 ఉంది, మనకి ఈ నెంబర్ వచ్చి 100 ఉంది. మనకి సిల్క్ థ్రెడ్స్ కూడా ఇలా నెంబర్స్ అనేవి ఇస్తారు. మనకి సేమ్ కలర్ థ్రెడ్ కావాలనుకున్నప్పుడు ఈ నెంబర్ అనేది చెప్తే మనకి కరెక్ట్గా మ్యాచ్ అనేది అవుతుంది. ఇలా ఈ పేపర్ని ఈ థ్రెడ్ లోపల ఇలా పెట్టుకుంటే మనకి ఎప్పుడైనా సేమ్ కలర్ థ్రెడ్ కావాలనుకున్నప్పుడు ఈ నెంబర్ కనుక చెప్తే మనకి సేమ్ కరెక్ట్గా థ్రెడ్ అనేది మ్యాచ్ అవుతుంది. చూడండి, దీనికి 100 ఉంది నెంబరు. ఇలా ఈ పేపర్ని ఈ థ్రెడ్ లోపల ఇలా పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, అలాగే మనం మగ్గం వర్క్ చేయడానికి సేమ్ 2 కలర్స్ కావాలి. మనం 2 థ్రెడ్స్ పట్టుకొని వర్క్ అనేది చేస్తాం కదా, ఇలా గొలుసు కుట్టు వేసుకోవడానికి ఇలా 2 థ్రెడ్స్ కావాలి. సేమ్ కలర్ ఇలా 2 థ్రెడ్స్ అనేవి తీసుకోండి. ఇలా సేమ్ 2 కలర్స్ తీసుకోవాలి. మన సిల్క్ థ్రెడ్ని డబల్ థ్రెడ్తోనే గొలుసు కుట్టు అనేది వేస్తాము. సింగిల్ అయితే వేసుకోము ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది చాలా సన్నంగా ఉంటుంది కదా, మనకి గొలుసు కుట్టు అనేది కనిపించదు. అందుకే 2 కలర్స్ తీసుకోవాలి, సేమ్ కలర్ 2 కలర్స్ తీసుకోవాలి. ఒకటే రీల్ ఉంటే మనం ఇలా అయిపోయిన రీల్కి ఇలా చుట్టుకొని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. లేదంటే మనకి బాపిని అనేది దొరుకుతుంది కదా, బాపినికి ఇలా థ్రెడ్ అనేది ఎక్కించుకొని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. మీకు దారాన్ని ఇలా అయిపోయిన రీలికి కానీ లేదంటే ఇలా బాపినికి కానీ దారం చుట్టుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. అలాగే సిల్క్ థ్రెడ్ మనం గొలుసు కుట్టు వేసుకోవడానికి ఇలా సేమ్ 2 కలర్స్ కావాలి. అలాగే మీకు దారం తెగిపోతుంది అంటున్నారు, అలాగే పోగులు కూడా వస్తుంది అంటున్నారు కదా, మీరు ఇప్పుడే నేర్చుకున్నప్పుడు థ్రెడ్ని కొంచెం గట్టిగా లాగుతారు. దారాన్ని గట్టిగా లాగినప్పుడు సిల్క్ థ్రెడ్ కదా, చూడండి క్లాత్ కింద నుంచి దారాన్ని ఇలా పైకి తీసినప్పుడు మీరు దారాన్ని కొంచెం గట్టిగా లాగుతారు. అప్పుడు మీకు ఒక దారంలో నుంచి 2-3 పోగుల కింద వస్తుంది. చూడండి, ఇలా ఒక దారాన్ని లాగితేనే మనకి 2-3 పోగుల కింద ఇలా వస్తుంది. ఇలా చిక్కులు కింద చూసారా, ఇలా చిక్కులు కింద మనకి పోగుల కింద దారం అనేది, సిల్క్ దారం అనేది ఇలా వచ్చేస్తూ ఉంటుంది. ఇలా సేమ్ ఇలా పోగుల కింద వస్తుంది కదా మీకు. అలాగే సిల్క్ దారం అనేది కొంచెం గట్టిగా లాగితే కూడా తెగిపోతూ ఉంటుంది. చూడండి, దారాన్ని ఇలా పట్టుకొని ఇలా లాగితే ఇలా పీస్ కింద ఇలా తెగిపోతూ ఉంటుంది. మీరు నేర్చుకునేటప్పుడు ఇలా కాటన్ థ్రెడ్స్ తీసుకొని నేర్చుకోండి. సేమ్ ఇలా 2 కలర్స్ తీసుకోవాలి, 2 దారాలు సేమ్ కలర్ తీసుకోవాలి. లేదు మీ దగ్గర ఒకటే రీల్ ఉంటే ఇలా ఈ దారానికి కూడా ఇలా బాబినికి పెట్టుకొని ఎక్కించుకొని దారాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. మనకి ఈ దారం అయితే పోగులు రాకుండా ఉంటుంది, అలాగే కొంచెం గట్టిగా ఉంటుంది దారము. మీరు ఎలా లాగినా ఇది తెగిపోకుండా ఉంటుంది, అలాగే పోగులు రాకుండా ఉంటుంది. అందుకే నేను ఈ దారాన్ని యూజ్ చేయమని చెప్తున్నాను. మీరు నేర్చుకోవడానికి ఈ దారం అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేను ఇప్పుడు మీకు సిల్క్ థ్రెడ్తో గొలుసు కుట్టు వేసి చూపిస్తున్నాను. చూడండి, థ్రెడ్ని ఇలా పైకి తీసుకొని ఇలా నీడిల్ని ఇలా తిప్పుతూ మనం గొలుసు కుట్టు అనేది వేసుకోవాలి. చూడండి, థ్రెడ్ని గట్టిగా లాగకుండా ఇలా కొంచెం లూజ్గా లాగుతూ ఇలా నీడిల్ని ఇలా తిప్పుతూ మనం చైన్స్ అనేది వేసుకోవాలి. అలాగే మీరు సిల్క్ థ్రెడ్తో ప్రాక్టీస్ చేస్తే ఇలా కొంచెం పెద్ద పెద్ద చైన్స్ వేసి ఇలా ప్రాక్టీస్ చేయండి. నేను కాటన్ థ్రెడ్ ఎందుకు తీసుకోమంటున్నానంటే కాటన్ థ్రెడ్ కొంచెం గట్టిగా ఉంటుంది, పోగులు రాకుండా ఉంటుంది. ఇలా గట్టిగా లాగినా మీకు థ్రెడ్ అనేది తెగిపోదు, అదే సిల్క్ థ్రెడ్ అయితే మీరు గట్టిగా లాగితే తెగిపోతూ ఉంటుంది, అలాగే పోగులు వచ్చేస్తూ ఉంటుంది. అందుకని మీరు నేర్చుకోవడానికి కాటన్ థ్రెడ్ అయితే మీకు చాలా బాగా వస్తుంది, తెగిపోదు, పోగులు రాకుండా ఉంటుంది. అందుకే నేను కాటన్ థ్రెడ్ తీసుకోమంటున్నాను. ఇలా లాస్ట్లో నాట్ అనేది వేసుకోండి. మనం ముందుగా వేసుకున్న చైన్లో నుంచి
ఇలా థ్రెడ్ని ఇలా కిందకి లాగితే నాట్ పడుతుంది. ఇలా ఇంకొక నాట్ వేసుకోండి. సిల్క్ థ్రెడ్ కదా, ముడ్ అనేది జారిపోకుండా ఉంటుంది, అందుకనే ఇంకొక నాట్ వేసుకోండి. అలాగే ఫ్రెండ్స్, నేర్చుకోవడానికి ఫస్ట్ ఇలా స్ట్రైట్గా లైన్ వేసుకొని ఇక్కడ నాట్ వేసుకొని మళ్ళీ సెకండ్ లైన్ స్టార్ట్ చేసుకోవచ్చు. లేదంటే దీన్ని కంటిన్యూగా ముడి కూడా వేసుకోకుండా ఇలా మనం గొలుసుకుంట అనేది ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మీరు లైన్స్ వేసుకోవచ్చు లేదంటే ఇలా కంటిన్యూగా గొలుసుకుంట అనేది ప్రాక్టీస్ చేసుకోవచ్చు. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఏంటంటే కాటన్ థ్రెడ్తో కొంచెం ప్రాక్టీస్ అయిన తర్వాత సిల్క్ థ్రెడ్తో ప్రాక్టీస్ చేస్తే మీకు సిల్క్ థ్రెడ్ అనేది తెగిపోకుండా ఉంటుంది. అందుకని కాటన్ థ్రెడ్తో ముందు బేసిక్ వర్క్ అంతా నేర్చుకుంటే తర్వాత సిల్క్ థ్రెడ్తో ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఎందుకంటే కాటన్ థ్రెడ్తో ప్రాక్టీస్ చేసేటప్పుడు మీరు థ్రెడ్ని గట్టిగా లాగినా అది తెగిపోకుండా ఉంటుంది. కాబట్టి మీరు కాటన్ థ్రెడ్తో ప్రాక్టీస్ చేయమంటున్నాను. ఇలా కింద నుంచి పైకి గొలుసుకుంట ఎలా వేసుకోవాలో చూడండి. సేమ్ మనం పైనుంచి కిందకి ఎలా వేస్తున్నామో కింద నుంచి పైకి కూడా మనం గొలుసుకుంట అలాగే వేసుకోవాలి. ఫస్ట్ ఒక చైన్ తీసుకుంటారు, చైన్ లోపల నుంచి మళ్ళీ ఇంకో చైన్ తీసుకోవాలి. ఇలా నీడిల్ని ఇలా తిప్పుతూ మనం చైన్స్ అనేవి వేసుకోవాలి. లాస్ట్లో నాట్ అనేది వేస్తున్నాను. మీరు సిల్క్ థ్రెడ్తో వర్క్ చేసినప్పుడు కొంచెం గట్టిగా లాగకుండా కొంచెం లూజ్గా వేసుకోండి. అలాగే పెద్ద చైన్స్ వేసుకొని ప్రాక్టీస్ చేయండి. అలాగే కాటన్ థ్రెడ్ సేమ్ 2 కలర్స్ కాటన్ థ్రెడ్స్ తీసుకోవాలి. చూడండి, నేను కాటన్ థ్రెడ్తో కూడా వేసి చూపిస్తున్నాను. ఇలా థ్రెడ్ని మీరు ఎంత గట్టిగా లాగినా కొంచెం తెగకుండా ఉంటుంది, అందుకే నేను మీకు కాటన్ థ్రెడ్ తీసుకోమంటున్నాను. ఇలా నీడిల్ని ఇలా తిప్పుతూ మనం చైన్స్ అనేవి ఇలా వేసుకోవాలి. మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు చాలా బాగా వస్తుంది. నీడిల్ని తిప్పడం ప్రాక్టీస్ చేసుకోండి బాగా. చిన్న చిన్న గొలుసులు వేస్తూ ఇలా నీడిల్ని తిప్పుతూ ఉంటే మీకు గొలుసుకుట్ట అనేది చాలా బాగా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. అలాగే షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.